కనుకనే పిలిపిలకు రాస్తున్న పత్రిక చూడండి, 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. పిలిపిలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము 18 చూడండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా, అనేకులు ఈ రోజు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, శత్రువులుగా వారు నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి, నేను వీరిని గురించి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, ఇప్పుడు నేను చెప్పి ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షణ నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రము. అల్లే, అనేకులు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారంట. వీరిని గురించి నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా నేను ఏడుస్తున్నాను. నాశనమే వారి అంతమంట, వారి కడుపే వారి దేవుడు ఉన్నారు. కనుక దేవుడు ఈరోజు కడుపే దేవుడిగా చూసుకున్న వారికి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దానియేలు కూడా, మరి ఆయన కూడా సంతోషంగా యవన కాలంలోనే యవనస్తులందరూ కూడా మంచి భోజనాన్ని తింటున్నారు, రాజుగారు తినే భోజనాన్ని. కానీ దానియేలు, షడ్రకు, మెషకు, అభ్యర్థనిగో అనేవారు, మాకు ఈ భోజనము అవసరం లేదు, ఈ ద్రాక్షారసము అవసరం లేదు, ఈ మత్తుతో ఉన్నది, ఈ కొవ్వుతో ఉన్న ఆహారం మాకు అవసరం లేదు అని చెప్పి రాజుగారుకు మేము ఏ రీతిగా ఆయన పరిధిలో మేము కనపడాలో మా దేవుడు మాకు అంత శక్తిని ఇవ్వగలడని చెప్పి అక్కడ ఉన్న నపంసకులను, పెద్దలను వారు బ్రతిమిలాడుకున్నారంట. ఎందుకంటే మేము కేవలము ఈ భోజన పదార్థముల వల్ల బలవంతులు కాలేము, జ్ఞానవంతులు కాలేము, మా దేవుని మాట వల్ల సమస్తము మేము చేయగలము అని చెప్పి ఆ అన్యుల దేశములో ఆ భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నా సరే దేవుణ్ణి వారు చూపించగలిగారు. అంటే ఈరోజు మనకు సర్వసమృద్ధిగా దేవుడు అన్నీ ఇస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని రక్షించిన విధానములో మర్చిపోయిన వారు, దేవుడు అంటున్నాడు క్రీస్తు సిలువను వారు ఈరోజు శత్రువులుగా, క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. దేవుడిచ్చిన సంతోషం, దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి వారు కేవలము శరీర సంబంధులుగానే ఉంటుంటే అక్కడ దేవుడు అంటున్నాడు వీరు నాకు బిడ్డలు కాదు, వీరు శత్రువులుగా మారిపోయారు అంటున్నాడు. కనుక వారి గురించి కన్నీరు కారుస్తున్నాడు. అనేక పర్యాయములు నేను చెప్పి వీరి విషయంలో నేను ఇంకా కన్నీరు కారుస్తున్నాను అంటున్నాడు. కనుక వారి పౌరస్థితి ఎక్కడున్నది, దేవుడు వారికి ఎక్కడ ఉంచాడు, వారి స్థానం ఎక్కడ ఉండాలి, వారికి రక్షణ ఇచ్చిన తర్వాత, వారిని ఆశీర్వదించిన తర్వాత వారి స్థానం ఎక్కడుండాలి, దానియేలు స్థానం ఎక్కడుందో చెప్పండి. అందరికన్నా ఉన్నత స్థానంలో ఉన్నది. అలాగే నమ్మకస్తులుగా నా బిడ్డలు ఉన్నప్పుడు ఉన్నత స్థానంలో వారు ఉండవలసిన వారు, వారి పౌరస్థితిని వారు కోల్పోతున్నారు అంటున్నాడు. కనుక వారి పౌరస్థితి ఎక్కడుంది చెప్పండి, పరలోకములో ఉన్నది. భూ సంబంధమైన వాటికే పరిమితమైపోయారు. కనుక వీరి గురించి నేను కన్నీరు కారుస్తున్నాను, వీరి గురించి అనేక పర్యాయములు చెబుతున్నాను. వారి కడుపే వారి దేవుడు. దేవునికి స్తోత్రము. అలాంటి వారి విషయంలో దేవుడు ఆయన బాధపడుతున్నాడంట, వేదన పడుతున్నారు. ఎన్ని చేస్తాడు చెప్పండి. ఇశ్రాయేలీలకు ఆనాడు భోజన పదార్థములు కావలసినవన్నీ ఇచ్చాడు.
वारी कावलिसिन वन्नी कूडा मंची वातावरणानी अलागे देवुडु मंची कावलिसिन आहारानी पेटिना वारु हृदय आलोचनलो दिनदिनमु कूडा देवुनि तलंपुलनु देवुनि आलोचनल कोर कनिपेट्टुकोलेदु कानी देवुनि शोधिंचारु देवुनि माटनु विनकुंडा దినదినము అరణ్య ప్రయాణములో దేవుడికి కోపాన్ని వారు రేపి ఉన్నారు కనుకనే తీర్పుకు గురి అయిపోయారు కనుకనే అనేక శిక్షలు అనేక బాధలు మన పితరులు పడినట్టుగా ఈ సంగతులన్నీ మన కొరకు దేవుడు ఏం చేశాడు చెప్పండి దృష్టాంతములుగా ఉంచి ఉన్నాడు కనుకనే దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు చూడండి రోమా పత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి రోమా పత్రిక అక్కడ 14 17 చూడండి దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమునయి పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది పరిశుద్ధాత్మ ఆనందమునై ఈ విషయమందు క్రీస్తునందు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడనియు మనుషుల దృష్టికి యోగ్యుడని ఉన్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమవృద్ధిని కలుగజేయి వాటిని ఆసక్తితో అనుసరించుము ఎలా ఆసక్తి కలిగి అనుసరించాలి దేవుడు ఏమన్నారు చెప్పండి దేవుని రాజ్యము కేవలము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది పరిశుద్ధాత్మ ఉన్నది సమాధానం ఉన్నది దానిలో నీతికి జీవమున్నది నీతిలో జీవమున్నది దానియేలు నీతి కార్యములను జరిగించాడు ఈ లోకములో అతను నీతిమంతుడిగా నిలబడటానికి అనేక శ్రమలను భరించవలసి వచ్చింది అతని నీతి ఎప్పుడు తెలిసింది అంటే సింహాల బోనులో అతనిని పడవేసినప్పుడు శత్రువు అతన్ని తీసుకెళ్ళి సింహాల బోనులో పడవేసినప్పుడు అతని బలం ఎంత అతని భక్తి ఎంత అతను ఆరాధించే దేవుడు ఎంత శక్తివంతుడో అప్పుడు తెలిసింది ఆయన దానియేలు పక్షాన ఉన్న దేవుడు శక్తివంతుడు పరిశుద్ధాత్మ బోనుడు సమాధానకర్త నీతిమంతుడు కనుకనే నీతిమంతుల ప్రార్థన ఆయన తప్పకుండా ఆలకించేవాడంట కేవలము భోజనము పానము కాదంట దేవుని రాజ్యము అనేకులు అనుకుంటున్నారు ఆయన సన్నిధిలోకి వెళ్తే అవి దొరుకుతాయి ఇవి దొరుకుతాయి అని మనం అనుకుంటున్నాం దేవుడు అది కాదు ఆయన మనకి ఇవ్వవలసినది ఆయన ఆత్మనిచ్చాడు సమాధానం ఇచ్చాడు నా బిడ్డలారా ఈ లోకములో నీతిని పోగొట్టుకున్న నా బిడ్డలారా తిరిగి నా యొద్ద నీతిని పొందుకోనండి అదే మీకు జీవమయ్యి ఉన్నది దేవునికి స్తోత్రము అలాగే అదే మీకు రక్షణ కనుక ఆ రక్షణ మీరు కోల్పోతే ఈ లోకములో సాతాను మిమ్ములను ఎంతో శోధిస్తాడు కనుక ఆ శోధనలు ఎదుర్కోవాలి అంటే ఈ లోకములో దేవుని శక్తి లేకుండా ఎవరు కూడా ఎదుర్కోలేరు దానియేలు పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు కనుక అలాంటి శోధనలు ఎన్ని వచ్చినా దానియేలును కదిలించలేకపోయిని అతని యొక్క భక్తి తాత్పర్యాన్ని కదిలించలేకపోయింది ఈరోజు కదులుతున్న లోకములో మనమే కదిలిపోతున్నామే కానీ మనము మాత్రము స్థిరముగా నిలబడలేకపోతున్నామంటే ఈరోజు దేవుని సన్నిధిలో నీతిని తెలియని వారిగా జీవిస్తున్నాం కనుకనే దేవుడు నమ్మకస్తులను ఎదుగుతున్నాడు మీలో నమ్మకస్తులైన వాడు మీలో యథార్థ పరులుగా ఉండాలని తీర్మానం చేసుకున్న వారిని బలపరచుటకై నా సన్నిధి మీకు దివారాత్రము కూడా తోడుగా ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడండి దానియేలును కాపాడిన దేవుడు అలాగే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు యథార్థ పరుడు కనుకనే అతనిని నాకు
యాజకుడిగా నేను ఏర్పాటు చేసుకున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాగే దేవుడి సన్నిధిలో మనం అందరం కూడా ఆయన పనిలో పాలిభాగస్తులుగా ఉండాలి అంటే మనం దేవుడి నీతిని తెలుసుకోవాలి యథార్థ పరులకు దేవుడి సన్నిధి తోడుగా ఉన్నది కేవలం భోజన పానముల కొరకు మనము ఆరాటపడన అవసరం లేదు ఆకాశ పక్షులను పోషించేవాడను మీకు నేను ఆహారాన్ని పెట్టలేనా అంటున్నాడు ఆకాశ పక్షులను పోషించే దేవుడు మన కుటుంబాలను కూడా సమృద్ధిగా పోషించగలుగుతాడు కనుక మనము నీతిని విడిచిపెట్టరాదు ఆ నీతిని విడిచిపెడితే దేవుని కాపుదలను మనము కోల్పోతాం ఆ తర్వాత సాతాను ఎంతగానో మనలను శోధనలో పడవేస్తాడు ఆ తర్వాతైనా ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు మరలా తిరిగి మరలా ఆ నూతన బలాన్ని పొందాలేంటి పొందుతామో లేకపోతే మరి ఆ పరిస్థితిలో ఏమవుతుందో తెలియదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకి ఎంతగానో ఈ లోకములో మనకి ఇచ్చిన ఆయుష్కాలము ఆయన ప్రేమను మనం తెలుసుకుని నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మీరు భయముతో వణుకుతూ ఉన్నట్టు కాకుండా నేను లేని కాలమందు మీ నీతిని మీ ప్రవర్తన మీరు యథార్థమైన జీవితాన్ని కాపాడుకోనండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు రోమా పత్రిక చూడండి 12 రెండో వాక్యాన్ని చూడండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఆ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనుట వల్లనే మీ మనసు మారుతుంది మీరు నూతన మగుట వలన రూపాంతరమును పొందుతారు మీ మనసు మారాలి మీ తలంపులు మారాలి ఈరోజు మన పరిస్థితులు మారాలి అంటే ఈ లోక పద్ధతులు మనలో ఉండనే ఉండకూడదు దేవుని తలంపులు నీలో ఉండాలి దేవుని రాజ్యము కలిగిన నీతి ఇదిగో నా బిడ్డలని దేవుడు చూపించగలిగే వారిగా మన ప్రవర్తన ఉండాలి ఈ లోకములో దేవుని సన్నిధిలో ఇదిగో నా కుమార్తె కుమారుడని చెప్పగలిగే మరి అలాంటి ఒక జీవితం మనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుని పరిధిలో నీకు రక్షణ ఉన్నది అంటున్నాడు ఏదో దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాము అంటే వస్తున్నాము అంటే మేలు కొరకం కాదు మేళ్ళు దేవుడు చేస్తానే ఉంటాడు కానీ దేవుని ఆత్మలో పరిధిలో ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీలో నూతన స్వభావాలు కలగచేస్తే నూతన హృదయం నీలో ఉంటే తప్పకుండా నీ మనస్సాక్షి ఎలా ఉంటుంది చెప్పండి రూపాంతరమును నీవు పొందగలుగుతావు పరలోక మహిమను చూడగలుగుతావు పరలోక ఆశీర్వాదాలు నీవు భూమి మీద ఉండగానే అనుభవించగలుగుతావు కనుకనే దేవుడు అంటున్నాడు రూపాంతరం పొందండి మీ మనసు మారుట వల్లనే మీరు రూపాంతరమును మీరు పొందగలుగుతారు దేవునికి స్తోత్రము లేదా మీ మనసు మారలేదనుకో ఏమవుతారు చెప్పండి మనము మరము దేవుని చిత్తమును గ్రహించలేని వారిగా అయిపోతాం కనుక దేవుడు మేలు చేసినా తెలియదు నీకు కీడు చేసినా కీడు కలుగుతున్నా కూడా నీ జీవితంలో తెలుసుకోలేవు అలాంటి వారు ఎలా ఉన్నారు చెప్పండి కాలిపోయిన సవిటి భూమిలో ఆరు సవిటి భూమిలో నివసించే వారిగా ఉన్నారు అని యిర్మీయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నారు ఎందుకంటే కాలిపోయిన భూమిలో జీవించేవారు సవిటి నేలలో జీవించే వారికి వారి జీవము లేని వారిగానే ఉన్నారు కనుక దేవుని సన్నిధిలో మనం మారు మనసు పొందినప్పుడు నూతన అనుభవాన్ని పొందినప్పుడు జీవము నీలో ఉన్నప్పుడు మేలు కీడు గ్రహించగలుగుతావు నూతన బలము నీకులో దినదినము పక్షి రాజుల వలె
నీ యవ్వనము కొత్తదగును దేవుడు అంటున్నాడు ప్రతి శ్రమ నుంచి నీకు విడుదల దినదినము దేవుని ఆత్మ చేత నీవు విడుదల పొందుతూ ఉంటావు లేదా ప్రతి శ్రమలో కుంగిపోతావు ప్రతి శ్రమలో నీ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటావు కనుకనే దేవుడు ఆత్మ చేత నడిపించబడే వారిగా మనం జీవించబడాలి అంటే మొదటగా దేవుని నమ్ముకోవాలి ఆయన మీద దృష్టి కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞలకు లోబడాలి ఆయన నీకు ఇచ్చిన రక్షణ విలువైనదని గుర్తించిన రోజునే నీవు నూతన అనుభవాన్ని పొందగలుగుతావు లేదా ఎలా ఉన్నా చెప్పండి నీ జీవితం చీకటిలో జీవించే వ్యక్తిగా ఉన్నావని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా హృదయ వందనాలు నా పేరు రామ్మోహన్ మా ఇల్లు సచ్చినన్నపురం నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహాలు తీసినాక నాకు జబ్బు తగ్గలేదు కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చాను ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామను తగ్గదమనుకుని అనుకున్నాను కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను ఇది గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను తర్వాత నాకు ఏసయ్యా నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి ఇదంతా దేవుడి యొక్క కృప ఈ యొక్క మందిరం యొక్క కృప ఇప్పుడే నీ ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలండి నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉంది తలనొప్పి అనేది ఇంతకుముందు నేను నొన్నలోనే రమేష్ అయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారనమాట మా ఇంటి పక్కనే ప్రసన్న అక్కనే ఆవిడ ఉండేది మా తాతగారిని తను ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి పౌర్ణమి రోజు వచ్చానండి నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను ప్రభువ నా తలనొప్పి ఇలా ఉంది ఒకసారి నన్ను తీసివేస్తాను జ్ఞాపకం చేసుకోవాలని ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి అదే ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వీతిగా ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి ఆ దేవుని నామం బట్టి వందనములు దైవజనకి అయ్యగారికి అమ్మగారికి వందనాలు మాది విజయవాడ రామలింగేశ్వర నాగర్ కట్టమే నుంచి వచ్చాం మేము 20 సంవత్సరాలు అయింది మేము దేవుణ్ణి నమ్ముకొని అయితే ఈ మధ్యన సంవత్సరం నుంచి బాగా మా చిన్న బాబు బాగా బలహీనత ఆ బిడ్డ మరి ఎందుకో మాకు తెలియదు అయితే కడుపులో ఏదో ఉందని చెప్పారు మాకైతే తెలియదు మేము మామూలుగా ఉంటున్నాం పిల్లడు అన్నం తింటల్లా చేయట్లేదు ఏంటా అని యేసన్నగారి మందిరానికి వెళ్ళాం 7వ తారీఖు అక్కడికి వెళ్తే ఇక్కడ ఆ పుస్తకం దేవుడు ఇచ్చినట్టుగా పంచిపెట్టారు ఆ పుస్తకం చదివి నేను అమ్మగారు ఫోన్ చేస్తే ప్రేయర్ చేసింది అమ్మ రండి కార్యం జరుగుద్దని చెప్పన్నప్పుడు అయితే ఆ వారం వచ్చి 2వ వారం కూడా వచ్చాము ఆ బిడ్డకి స్వస్థత పూర్తి స్వస్థత ఇచ్చాడు దేవుడు మా కుటుంబంలో కూడా అనేక సమస్యల నుంచి విడుదల ఇచ్చాడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక కుడి అన్న మీ అందరికీ నా వందాలండి మాది కంట్రీగా నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను నా పేరు నాగేశ్వరరావు అండి నేను దేవుణ్ణి నమ్మే వాడిని కదండి నాస్తికుణ్ణి డాక్టర్లే తగ్గే అవకాశం లేదని చెప్పిన వ్యాధుల్ని ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయేలాగా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసేయండి దేవుడు మా జీవితాల్లో మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి స్టార్టింగ్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది చాలా సీరియస్ కండిషన్లో ఉంది తగ్గే అవకాశం అని చెప్పారండి ఆ తర్వాత చేసిన రిపోర్ట్లు అండి ఇవన్నీ మళ్ళీ మందిరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసిన రిపోర్ట్లు ఇవన్నీ వీటిలో ఏ రిపోర్ట్లో కూడా చిన్న 1% కూడా రికనెన్స్ లేదండి క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు కూడా కనిపించలేదన్నమాట అంత గొప్పగా దేవుడు నా బిడ్డ గొప్ప ఆశ్చర్యకారం చేసి పూర్తిగా తగ్గిస్తాడండి పోయిన నెలలో ఒక టెస్ట్ చేశారు ఆ టెస్ట్లో అయితే పూర్తిగా అసలు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశమే కనిపించలేదన్నమాట డాక్టర్లు ఇంకా మనిషి మందులు ఆపి వాడాల్సిన అవసరం లేదని చెప్పారండి 6 నెలలకే నా బిడ్డకి పూర్తి స్వస్థత వచ్చింది ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే మేము చేసిన రిపోర్టే తప్పామో క్యాన్సర్ రిపోర్టే తప్పామో మరొకసారి చేయించుకోమంటున్నారండి అంత గొప్ప స్వస్థత ఇచ్చాడు దేవుడు నా పేరు దానియేలైనా కూడా అయ్యా మరి నేను బాగా తాగేవాడిని తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కూడా అంత దుర్మార్గంగా ఉండేవాడిని మరి సంవత్సరం కిందట నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి కాళ్ళు పడిపోయిన ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత
నీకు జీబీఎస్ అనే వైరస్ వ్యాధి వచ్చింది, నీకు కాలు రావటం కుదరదని చెప్పారు. రై గారికి ఫోన్ చేసి చెప్పాము. చెప్పిన తర్వాత అయ్యా 7 వారాలు ఈ చెన్నదికి రాయా, నీకు కాళ్ళు వస్తాయి అన్నారు. సరేనండి, ఫస్ట్ వారం నేను ఈ చర్చికి వచ్చాను. మా ఎవరిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు ఇటు పక్క నన్ను కోటేశ్వరరావు రంగా గారు ఇద్దరు పట్టుకొని లోనకి తీసుకొచ్చారు నన్ను. 2వ వారం నేను ఒక సపోర్ట్తోనే ఈ చర్చికి వచ్చాను. 3వ వారం నేనే సింగిల్గా వచ్చాను. 4వ వారం నేను బండి వేసుకొని ఈ సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి 7వ వారానికి నాకు పూర్తి స్వస్థత వచ్చిందండి. ఈ దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను కాక. అయ్యగారు అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. నా పేరు అంజలి. మేము అన్యులుగా ఉండేవాళ్ళం. మారి 3-4 సంవత్సరాలు అయిపోయింది. అయినా నేను ఇంకా బాప్తిజం అయితే తీసుకోలేదు. అసలు నేను చదువుతాననైతే అనుకోలేదు. మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాక అసలు నా జీవితంలో చదువు ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండేది. కానీ మరి మేము ఏ రోజైతే చర్చికి వచ్చామో నెక్స్ట్ డే నాకు బాగా గుర్తు 25th క్రిస్మస్. మాకు అసలు అప్పటి వరకు అయితే తెలియదు. నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలీదు. 25th క్రిస్మస్ ఆ రోజు చూశాను. ఇలాగే ఉంటుందేమో రోజు చర్చ్ అనుకున్నాను. ఆ రోజు వచ్చాము, ప్రే చేయించుకున్నాము. అమ్మగారి దగ్గర ఏమవుదమ్మా మంచిగా ఉంటారని చెప్పారు. ఇంకా వెళ్ళిపోయాము. ఆ వచ్చే ముందు రోజు కూడా మమ్మీ డాడీ నేను 4 చనిపోదాం అనుకున్నాము మాకున్న బాధల్ని బట్టి. కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎప్పుడైతే మేము చర్చికి వచ్చామో ఆ నెక్స్ట్ రోజే నన్ను మా చెల్లిని ఫస్ట్ అయితే నన్ను చదివిస్తానని వచ్చారు. అసలు నా తర్వాత నేను ఒక్కదాన్నే రాను, నాతో పాటు మా చెల్లి కూడా తీసుకెళ్తానంటే నేను వస్తానన్నాను. అదేవిధంగా మరి దేవుడు కృపో ఏంటో మాకు తెలీదు. నాకు అప్పుడైతే అసలు ఏం తెలియదు కూడా. అసలు షాక్ అయిపోయాం. వచ్చారు, తీసుకెళ్లారు. నేను 8th, 9th, 10th అక్కడే చదివాను. ఇంటర్ కూడా చదివాను. అసలు నిజం చెప్తున్నాను, ఎంత డబ్బు పెట్టినా కానీ అలాంటి హాస్టల్లో చదవలేము. బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవుడు ఇప్పించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. నాకు 10th వరకు కూడా బైబిల్ చదవడం రాదు. అంటే చర్చికి వచ్చేదాన్ని కాదు, హాస్టల్లోనే ఉండేదాన్ని. ప్రే చేయడం కూడా నాకు తెలీదు. నా 10th అయిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. అప్పటి వరకు మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు మారారు. అప్పుడు మా స్థితి కూడా మారిపోయింది మొత్తం. ఎంతో ఘనంగా దేవుడు దీవించాడు. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు. అదేవిధంగా నాకైతే 10th అసలు అది ఒక క్వశ్చన్ మార్క్. అసలు నేనైతే ఏం చదివేదాన్ని కాదు. చదువు అంటే ఇంట్రెస్టింగ్ కానీ మాటలు ఇవే ఎప్పుడు. ఇంకా నేను ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు నన్ను 10th కూడా హెచ్చించాడు. ఇంటర్మీడియట్ అసలు నా మార్క్స్ చూసి నేనే షాక్ అయ్యాను. ఇవి నా మార్క్స్ కాదనుకొని నాకు మా బావ పెట్టాడు నా మార్క్స్. ఇక అవి నాకు మార్క్స్ కాదు అని మళ్ళీ నెట్కెళ్ళి చెక్ చేసుకున్నాను. కానీ అవి నా మార్క్సే. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇక బీఎస్సీ జాయిన్ అయ్యాను. అసలు అక్కడ జాయిన్ అయ్యాను కానీ హాస్టల్ కొంచెం కష్టమే. నాకైతే అసలు ఎలా వెళ్ళి జాయిన్ అయ్యాను కూడా తెలీదు. మమ్మీ డాడీ ఎప్పుడు నీ ఇష్టమే అనమ్మా, నువ్వు ఇష్టం వచ్చినట్టే చదువుకోమనేవాళ్ళు. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని. తండ్రి నీ చిత్తం ప్రభువా. అప్పటికి ప్రేయర్లో చాలా ఎదిగాను అనమాట. ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని, నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడికి తెప్పించావో నాకైతే తెలీదు, కానీ నువ్వు మాత్రం నీ సాక్షిగా నన్ను నిలబెడతావని నాకు తెలుసు అని. నేను చదవడం మా రిలేటివ్స్ ఎవరికి ఇష్టం లేదు అసలు. కానీ అయ్యగారు మాత్రం నన్ను 10th డాడీ చదివాపిస్తానని అనేసారు, పెళ్లి చేసేస్తానని. అయ్యగారు నాకు తోడయ్యండి, లేదు నేను దేవుడికి ప్రేయర్ చేసి చెప్తానన్నారు. దేవుడు నాకు చదివే చూపించాడంట. అందుని బట్టి దేవుడికి వందనాలు. డిగ్రీ 1st ఇయర్ కూడా నేను మంచిగా పాస్ అయిపోయాను. ఇంకా అప్పుడు 2nd ఇయర్ ఎగ్జామ్స్, అప్పుడు నాకు అసలు బాగాలేదు. నాకు ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడే బాగోదు. ఇంకా చాలా ఏడ్చాను. మమ్మీకి ఫోన్ చేసి కూడా ఏడ్చాను, మమ్మీ నేను ఎగ్జామ్ రాస్తానో లేదో కూడా నాకు తెలియదు. మేము 4 అవర్స్ నిల్చోవాలన్నమాట. నిల్చొని నెక్స్ట్ వైవాకి మేము అటెండ్ అవ్వాలి. అసలు ఆ 4 అవర్స్ కూడా నేను నిల్చుంటానని నాకు తెలియదు. ఫుల్ ఫీవరు. మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామన్నా వాళ్ళు బాధపడతారని. ఇంకా రూపకి ఫోన్ చేసి ఒకటే ఏడుపు, నేను ఎగ్జామ్కి వెళ్తానో లేదో నాకైతే భయంగా ఉంది రూపాని. సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను. అదేవిధంగా అసలు వెళ్ళాను. వాళ్ళు ఏది అడిగితే అది చెప్పగలిగాను. అందు నిమిత్తం దేవుడికి వందనాలు. నాకు తెలుసు అది నా జ్ఞానం కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానమే. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను.
దాన్ని తండ్రి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో నాకు కొద్దిపాటి జ్ఞానమైనా దయచేయి తండ్రి అని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే అనగా నేను ప్రేయర్కి వచ్చాను. అప్పుడు నేను అయ్యగారిని ఒకటే అడిగాను, అయ్యగారు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి భయం వేస్తుంది ప్రేయర్ చేయనుంటే నువ్వు మంచిగా ఉంటే అంతా మంచిగా జరిగిద్దామా అన్నారు. ఆ మాట నాకు బాగా ఆత్మీయంగా అనిపించింది.